హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ మసాలా కర్రీ అండి. ఫస్ట్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకుందాం. ఆ తర్వాత టమాటాలు కట్ చేసుకుందామండి. టమాటాలు ఉల్లిపాయలు బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆనియన్ చేసుకుందామండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 2 స్పూన్స్ వేసుకున్నానండి. 1 సారి కలుపుకుందాము. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. దీన్ని 1 సారి కలుపుకుందాము. ఆ తర్వాత టమాటాలు వేసుకుందామండి. దీన్ని కూడా 1 సారి కలుపుకుందాం. టమాటాలు కుక్ అయ్యేంత వరకు కొబ్బరి కట్ చేసుకుందామండి. టమాటాలు అయితే కుక్ అయిపోయినాయండి, చూడండి. ఆ తర్వాత ఇందులో పచ్చి బఠానీలు, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నానండి, బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అందులోనే పొటాటో కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో వేసుకుందామండి అన్ని వెజిటేబుల్స్ అన్ని. ఒకసారి కలుపుకొని కొంచెంసేపు ఉడికిద్దామండి మసాలాలు. వెజిటేబుల్స్ కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందామండి. ఆ తర్వాత మిరప్పొడి 1 స్పూన్ వేసుకోవాలండి. అందులోనే ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. దీన్ని 1 సారి కలుపుకుందాము. పెరుగు వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకుందామండి. 1 సారి బాగా కలుపుకుందాము. కర్రీకి సరిపడా వాటర్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. వాటర్ ఎంత కావాలో అంత వేసుకోండి. ఇంకొంచెం వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కుక్కర్ మూత తీసుకుందామండి, చూడండి. కర్రీ అయితే రెడీ. ఇది సైడ్ డిష్గా చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.